శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో నిరుపేద కూలీలను ఏపీ ప్రభుత్వం హతమార్చిందని వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్కౌంటర్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. బాబు కనసనల్లోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల పొరుగు రాష్ట్రాల ముందు దోషిగా నిలబడే పరిస్థితి తలెత్తిందన్నారు వాసిరెడ్డి. కూలీలని హతమార్చడం అనేటటువంటిది అది ముఖ్యమంత్రి గారి ఆదేశం లేకుండా, లేకపోతే నిన్నటిదాకా తిరుపతిలో ఉన్నటువంటి చివరి నిమిషం వరకు ఆయన ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు ఈ ఘటనకి అనడానికి ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉండడం, ఒక భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి అనేటటువంటిది హోంమంత్రి ప్రకటించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పక్కా ప్రణాళికతోటి అసలు పోరాటం చేయలేక ఎర్రచందనం స్మగ్లింగ్ మీద చివరికి రకంగా కూలీలని బలిపశువుల్ని చేశారు అనేటటువంటిది కనపడుతున్నటువంటి వాస్తవం. కనుక ఈ రోజున ఏపీ ప్రభుత్వం అనాలోచితంగా చేసినటువంటి ఈ చర్య వల్ల అనేక పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటు కేంద్రంలో కానీ పొరుగు రాష్ట్రాలతో కానీ ఒక దోషిలాగా ఈ రోజున తెలుగు ప్రజలు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ సంఘటన మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.